హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాధని బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో నాకు చెప్పండి ఫ్రెండ్స్ కలబంద అనేది ఆయుర్వేద పరంగా ఔషధ గుణాలున్న మొక్కనే కాకుండా లక్ష్మీ కటాక్షం కూడా కలిగినటువంటి మొక్క కాబట్టే అంతటి విశిష్టతని కలిగి ఉన్నది ఏ ఇంటి సింహద్వారానికి కలబంద మొక్క కట్టబడుతుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి విలసిల్లుతుంది ఎందుకంటే పంచగ్రహాల కలయిక ఈ కలబంద మొక్క కలబంద వేర్లలో శని రాహువు కేతువు మూడు గ్రహాల కలయికతో ఈ వేర్లు ఉంటాయి అలాగే కలబంద మొదళ్లలో రెండు గ్రహాలు ఉంటాయి బుధుడు శుక్రుడు ఈ రెండు గ్రహాల కలయిక కలబంద మొదళ్ళు కాబట్టే పంచగ్రహాలు ఉంటాయి కాబట్టే లక్ష్మీదేవికి అంత ప్రీతి పాత్రమైనటువంటిది కలబంద ఏ సింహద్వారానికి ఈ మొక్క కట్టాలి ఎటువైపు కట్టాలనేది ఇప్పుడు చూద్దాము సింహద్వారానికి మనము బయటి నుంచి లోపలికి వస్తాం కదా ఎడమవైపు ఉండాలి ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు కుడివైపున ఉండాలి మంగళవారం రోజు ఉదయం ఆరు నుంచి ఏడు గంటల మధ్యలో కట్టాలి ఇక ఎలా కట్టాలి అనేది ఇప్పుడు చూద్దాము చూడండి కలబంద వెనుక సైడ్ అలా ఉంటుంది ముందు సైడ్ మనము కుంకుమ పసుపుతో అలంకరించుకోవాలి ఇది ఎందుకు అంటే లక్ష్మీదేవికి పసుపు కుంకుమ అంటే చాలా ఇష్టము కాబట్టి లక్ష్మీదేవి కటాక్షం పొందాలంటే మనము పసుపు కుంకుమతో చక్కగా అలంకరించుకోవాలి మనకిష్టం మూడు కానీ ఐదు కానీ బొట్లు పెట్టి అలంకరించుకోవాలి ఎర్రని వస్త్రంతో మనము అక్కడ సింహద్వారం దగ్గర కట్టుకోవాలి ఎర్రని వస్త్రం ఎందుకు వాడతామంటే ఏదైనా నరదృష్టి కావచ్చు ఉంటే వెళ్ళిపోతుంది అలాగే దుష్ట గ్రహాలు ఏవైనా కూడా మన ఇంట్లోకి ప్రవేశించకుండా ఉంటాయి కాబట్టే ఎర్రని వస్త్రంతో మనము కట్టాము మనము సింహద్వారానికి లోపల నుంచి వెళ్ళేటప్పుడు కుడివైపు బయటి నుంచి వచ్చేటప్పుడు ఎడమ వైపుగా కట్టుకోవాలి ఏదైనా మనకు మొల ఉంటుంది కదా ఏదైనా మామిడాకులు కట్టుకోవడానికి అలాంటి మనము మొలలు కొట్టి ఉంటాం కదా అక్కడ కట్టుకోవాలి నేను కట్టిన తర్వాత కూడా మీకు చూపిస్తాను అలా బొట్లు పెట్టి అలంకరించిన తర్వాత ఎర్రని వస్త్రాన్ని ముడివేసి మిగతా కొంచెం అలాగే ఉంచేసి ఆ మొలకి కట్టేసుకోవాలి కలబంద వేర్లతో సహా కూడా కట్టచ్చు వేర్లతో సహా కట్టడం అంటే మనము వేర్లని పైకి ఉంచాలి మొదళ్ళని కిందికి ఉంచాలి అలా కూడా కట్టచ్చు ఆరు నెలల వరకు కలబంద మొక్క గాలి పీల్చుకొని చక్కగా ఉంటుంది తర్వాత మనము ఇష్టమైతే మార్చుకోవచ్చు గుమ్మానికి మనము బయటి నుంచి లోపలికి వెళ్ళేటప్పుడు చూడండి ఎడమవైపుగా కట్టాను మంగళవారం రోజు ఉదయాన్నే ఆరు గంటలకు లేచి చక్కగా దేవునికి పూజించుకొని అక్కడ మొక్కను ఉంచి పూజించి మనము కట్టుకోవాలి సింహద్వారానికి అలా ఎడమ వైపున కట్టుకోవాలి ప్రతిరోజు పూజ చేసేటప్పుడు అగరబత్తులు వెలిగించి ఒకసారి ఇక్కడ కూడా చూపించి మనము తిరిగి పూజా మందిరంలో దేవుడి వద్ద ఉంచుకోవాలి అష్టైశ్వర్యాలు పొందాలన్నా ఆరోగ్యంగా ఉండాలన్నా కుటుంబం మొత్తం సుఖశాంతులతో ఉండాలన్నా నరదృష్టి దుష్టగ్రహాలు ఎటువంటివి చేరకుండా ఉండాలన్నా మనము ఈ ఒక్క చిన్న పనిని ఇంట్లో చేయాలి ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది మంగళవారం రోజు మాత్రమే ఆరు నుంచి ఏడు గంటల మధ్యలో మనము కట్టాలి